Hi friends, welcome to Shriya's Kitchen. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఇంకా టేస్టీగా పార్లేజీ బిస్కెట్స్ తోటి కేక్ ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ ఇంకా ఈజీ. ఈ కేక్ కోసం ఎటువంటి ఓవెన్ అవసరం లేదు, ఇంకా ఎగ్స్ అవసరం లేదు, ఇంకా బీటర్ తో కూడా పని లేదు. మరి చాలా స్పాంజీగా ఇంకా సూపర్ టేస్టీగా ఈ కేక్ ని ఎలా రెడీ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ 4 తీసుకున్నాను, 5 రూపీస్ ప్యాకెట్స్. ఒక్కొక్క దాంట్లో 13 బిస్కెట్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా మధ్యలోకి తుంచుకొని ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ అన్నింటినీ కూడా బాగా గ్రైండ్ చేసుకొని ఇలాగ పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇలాగ రెడీ చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు దానికి తగ్గట్టు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. నేనైతే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు విస్కర్ తోటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా కాచి చల్లార్చిన పాలు, అంటే రూమ్ టెంపరేచర్ లో ఉండాలండి పాలు, కాచి చల్లార్చినవి. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. దానికి తగ్గట్టు పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకుండా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ పాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్ మొత్తానికి ఆయిల్ ని అప్లై చేయాలి. ఇలాగ బౌల్ మొత్తానికి ఆయిల్ అప్లై చేశాక ఇందులో కొంచెం మైదా పిండి కానీ లేదా గోధుమ పిండిని కానీ తీసుకొని బౌల్ మొత్తానికి ఇంకా వాల్స్ కూడా ఈ పిండి అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది అడుగంటుకోకుండా ఉంటుంది, ఇంకా తీసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం వేసుకున్నాక బౌల్లో కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మనకి కేక్ పొంగినప్పుడు ఆ ప్లేస్ అనేది సరిపోవాలి కదా పైన. సో ఇప్పుడు 2-3 టైమ్స్ ఇలాగ బౌల్ని ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు పైన ఇలాగ టూటీ ఫ్రూటీని వేసుకుంటే బాగుంటుందండి కేక్ మనకి పొంగాక. ఇప్పుడు వచ్చేసి నేను 5 లీటర్స్ కుక్కరు, పెద్ద కుక్కర్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. దానిలోకి ఇలాగ అడుగున ఇసుక పోసుకొని స్టాండ్ని అమర్చుకొని సిద్ధం చేసుకున్నాను. ఇసుక హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ ఉంది కదా, దాన్ని ఇలాగ స్టాండ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ లిడ్ ఉంటుంది కదండి, దానికి వాషర్ లేకుండా ఇలాగ పెట్టేసుకోవాలి కుక్కర్ లిడ్ని. విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మూత పెట్టాక ఫస్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 30-40 మినిట్స్ అయితే మనం బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి కేక్ అనేది నీట్గా పొంగుతుంది. ఫైనల్గా 45 మినిట్స్ తర్వాత నేను ఇలాగ తీసి చూస్తున్నాను. చూడండి కేక్ నీట్గా పొంగింది. ఇంకా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలాగ టూత్పిక్ని గుచ్చి చూస్తే కేక్లోకి, కేక్ అనేది టూత్పిక్కి అంటుకోకూడదు అనమాట. ఇలాగ నీట్గా వచ్చినట్టయితే మన కేక్ నీట్గా కుక్ అయిందని మీనింగ్. ఇప్పుడు ఈ బౌల్ని బయటకు తీసుకొని ఒక 10 మినిట్స్ అలాగ వదిలేయాలి. తర్వాత చాకుతోటి ఇలాగ చుట్టూ ఒకసారి ఇలా అనుకొని అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట కేక్. చూడండి బౌల్ కంటుకోకుండా చాలా నీట్గా వచ్చింది కేక్, అయితే చాలా బాగా పొంగింది కూడా అండి. ఎప్పుడైనా సరే తక్కువ టైంలో మీ ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులకైనా లేదా పెళ్లి రోజులకైనా కేక్ రెడీ చేయాలంటే మాత్రం ఇది చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఇంకా చూడండి స్పాంజీగా కూడా వచ్చింది ఈ కేక్. ఇలాగ ముక్కని ప్రెస్ చేసి చూస్తుంటే చాలా స్పాంజీగా ఉంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.